పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పాత బజార్ వలవలవారి వీధిలో వేయించేసిన శ్రీచక్ర సమేత శ్రీ భద్రాద్రి రామసాయి ఆలయం 11వ వార్షికోత్సవం సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు, శ్రీ సుదర్శన హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వలవల విజయ్ కుమార్, శ్రీమతి శ్యామలా దంపతుల చేతుల మీదుగా జరగగా ఈ పూజా కార్యక్రమాలు శ్రీ ఏడిద సాయితేజ శ్రీనివాసాచార్యులు, శ్రీ గోవర్ధనం దేవి వరప్రసాద్ దీక్షితులు, శ్రీ పెద్దింటి గోపాలకృష్ణమాచార్యులు, శ్రీ వాడపల్లి విజయ్ కుమార్, శ్రీ అంగర శ్రీధర్ గారి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఆదిత్యాయ
నీళ్ళు పోస్తున్నానమ్మా, నీళ్ళు పోస్తున్నాను. ఈ బాట్లు బయట వాడండి, చిరుగా స్వామివారికి ఇప్పుడు
Thank you.
స్వామి వారు ఇచ్చేసి ఉన్నారు.
జరిగింది. ఇప్పుడు ప్రధానమైనటువంటి హోమకార్యక్రమం అంటే ఏ సంకల్పం అంటే ఏ సుదర్శన భావం కోసమైతే మనం ఇవ్వాలనుకుంటున్నాం, ఏది చూస్తున్నామో ఆ యొక్క సుదర్శన భావాన్ని మనం అంతా కూడా ఇప్పుడు ప్రారంభించకపోతున్నా చక్కగా హోమం చేయడం ద్వారా ఒక్కొక్క శక్తిని మన శరీరం తీసుకోవడం జరుగుతుంది. అలాగా ఈరోజు చేసేటువంటి సుదర్శన భావం ఎందుకంటే కనుక ప్రధానంగా ఈ యొక్క శక్తులు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దసరా ఎప్పుడు మనం ఎప్పుడైతే ఆ యొక్క మనుషులలో పాపం తిరిగిపోతుందో ఎప్పుడైతే జయ జయ శ్రీ సురక్షణ ృత యజమాని ఎప్పుడైపోతున్నారో చూస్తూ ఉన్నారు. అరగంటలో అయిపోతున్న స్వామి, ఇంకా కార్యక్రమం ప్రారంభించకముందే గంటలు అయిపోతున్న స్వామి, తర్వాత మళ్ళీ నాకు పొందాలు ఉన్నాయో పనులు చెప్తూ ఉంటారు. ఇది ఒక రకమైతే కనుక చేయించేటటువంటి ఆజ్ఞలు కూడా ఏంటంటే కనుక ఎక్కడైనా వెళ్ళేదైనా కార్యక్రమం ఉందనుకోండి ఎంత తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి అంత తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఒక వ్యాధి విద్యను చక్కగా అభ్యాసం చేసి చక్కగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళు డబ్బులు ఆశించారు, పేరు ఆశించారు, మొట్టమొదటిగా ఆశించేది ఏమిటయ్యా అంటే కనుక వాళ్ళు నేర్చుకున్నటువంటి ప్రతి మంత్రాన్ని కూడా చక్కగా ఒక చెప్పేటటువంటి అవకాశం, చెప్పేటటువంటి ఒక మంచి కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే కనుక వారి యొక్క ప్రజ్ఞాభావాలన్నీ కూడా ప్రదర్శించుకోవడానికి సత్కారం సుదర్శన హోమం చేయడానికి సంకల్పం. కానీ అక్కడ యజమాని యొక్క తత్వాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. యజమాని కూడా ఏంటంటే కనుక ఓపికగా ఉంది, ఎంత చేయగలిగితే నేను అంత ఓపిక ఉంది చేస్తాననేటువంటి సంకల్పం వారి. అదే విధంగా వచ్చినటువంటి రుద్రిక అంతా కూడా కేవలం సుదర్శనం చేసి వెళ్ళిపోయి డబ్బులు తీసుకువెళ్ళిపోతే సరిపోతుంది, కానీ అలా కాదు. యజమాని అంత చక్కగా చేయించుకుంటున్నప్పుడు ముందుగా విష్ణు సూక్తంతో విష్ణు హోమం చేయడం జరిగింది, శ్రీ సూక్తంతో శ్రీ సూక్త హోమం చేయడం జరిగింది, భూసూక్తంతో భూసూక్త హోమం చేయడం జరిగింది. అలాగే ఆఖరిగా ఆంజనేయ స్వామి కూడా మంజు సూక్తంతో కూడా హోమం చేయడం జరిగింది. మరి వెంటనే సుదర్శనం ప్రారంభం చేయొచ్చు కదా అంటే కాదు కాదు కాదు. నరసింహ ఆ యొక్క మంత్రాలతో కూడా ఆ యొక్క మూలంతో కూడా హోమం చేద్దామని చెప్పి మళ్ళీ నరసింహ స్వామి కూడా 108 సార్లు ఆగుతుంది. ఇప్పుడు ఆ యొక్క హోమాన్ని పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత ప్రసాద 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 ప్రసాద
భాగ్యం ఎందుకు అంటే కనుక ఏదో సాధారణంగా ఈ యొక్క కార్యక్రమానికి చేయించలేదు.
ఒక గుడి నిర్మాణానికి ఒక ఇపక ఇస్తేనే పునర్జన్మ అవుతుందని చెప్పి మనకి వాస్తుశాస్త్రం చెప్పబడుతుంది. ఆయనది ఒక గుడి నిర్మాణము ఆయన పవమానమే కాక మీ అందరి చేత కూడా ఒక చేత విగ్రహం ఇప్పించడం కానీ ఒక చేత గంట ఇప్పించడం కానీ ఒక చేత గుడికి సంబంధమైనటువంటి వస్తువులు ఇప్పించడం కానీ లేదా ప్రతి గురువారం కూడా మీ చేత ఇక్కడ ఒక 500 మందితో పెట్టుకుని ఒక 10 మందితో 20 మందితో మీ చేత అన్నదానం చేయించడం కానీ ఎందుకు అంటే కనుక గుడి నిర్వహణ అనేటువంటిది ఈ రోజుతో చాలా 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 కఠినమైనటువంటి నిర్ణయాలతో ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా గుడి నడపడం చాలా కష్టం, అందులోని కూడా ఇంత లోపలికి ఉన్నటువంటి గుడికి కొంచెం ఇంకా కష్టం. కాబట్టి అటువంటి కష్టాన్ని ఆ ఎప్పుడు కూడా కష్టంగా కాకుండా దాన్ని ఒక బాధ్యతగా ఇష్టంగా భావిస్తూ తన తమ్ముడు పట్ల తనకు ఉన్నటువంటి ఆ అసించమైనటువంటి ఆ యొక్క ప్రేమను చంపుకోలేక చేస్తూ ఇప్పటికీ 11 సంవత్సరాలు పూర్తి అయింది. ఎందుకంటే కనుక సాధారణంగా ఒక రోజు చేయడమే కష్టం అంటే కనుక 11 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లను పట్టుకుంటూ ఈ రోజు 11 సంవత్సరాలు చక్కగా అంటే గుడి అంతకు ముందు ఉండడం ఉంది. ఈ యొక్క పునర్నిర్మాణం అయిన తర్వాత పునఃప్రతిష్ఠ అయిన తర్వాత ఇది 11వ ఏకాదశి వార్షికోత్సవం. సాధారణంగా ఏకాదశికి విష్ణు సంబంధానికి చాలా విశేషమైనటువంటి ఆ యొక్క అనుబంధము సంబంధము ఉంటుంది. ఇక్కడిదో యజమానుల యొక్క యజమానులకి ఆ యొక్క మంత్రయుక్తంగా చక్కనైనటువంటి గణపరుసు అంటే అవి వింటేనే మనకి తెలియనటువంటి ఒక మెడిసిన్ లాంటి ఒక మంత్రమాలలో ఆశీర్వచనం ద్వారా అందించిన తర్వాత ఆ యొక్క అక్షితాలను కూడా యజమాన శివస్థానం అందించడం జరుగుతుంది. ఒకసారి అందరూ అలాగే ఉంచండి, ఒకసారి అక్షిపత్రి తెలుస్తూ యజమాన్య సర్వత్రా విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ తెలుస్తూ యజమ శ్రీజమాన్య సర్వత్రస్య ఆదిరాగ్రహం తెలుస్తూ సర్వం సీతారామస్వామి భద్రాది రామసాయి దేవత పరిపూర్ణ ప్రసాది చేస్తూ ఆచంద్రార్థం వంశాభివృద్ధి రస్తు తెలుసుకుంటున్నాను.